హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నేను మీ జిఎస్ఆర్. వెల్కమ్ టు జిఎస్ఆర్ ప్రవీణ్ బ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. కార్లో ఉన్నా ప్రస్తుతానికి. ఇప్పుడు డ్యూటీ అయిపోయింది, ఇంటికి పోతున్నా. ఇంటికి పోయేసరికి ఈజీగా ఏమిలేదన్నా సార్, 6:30 అవుతుంది. అనుకోరకే చీకటి అయిపోతుంది. అప్పుడు మీకు ఏం కనబడదు కాబట్టి ఒక బ్లాగ్ చేద్దాం అనుకున్నా. ఇప్పుడు టైం 5:30 అవుతుంది. యాక్చువల్గా గజ్వేల్ నుంచి పోతున్నా, ఇంటికి పోతున్నా. సో ఫ్రెండ్స్, ఇవాళ బ్లాగ్ ఏం చేద్దాం అని ఉంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. సంవత్సరాల క్రితం నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది. సేమ్ ఇదే రూట్లో, నేను ఇదే రూట్లో వెళ్తున్నప్పుడు, మేబీ కరీంనగర్ నుంచి వస్తున్నప్పుడు లేదంటే గజ్వేల్ నుంచి వచ్చినప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి గుర్తొచ్చింది. అయితే అది చెప్పడానికి ముందు మీకు ఒక క్వశ్చన్ అడుగుతాం. అంటే క్వశ్చన్ అడగడం అంటే నాకు ఏం చెప్పనవసరం లేదు. ఆన్సర్ మీరు మనసులో అనుకోండి, మీరు మనసులో సమాధానం చెప్పుకోండి. మామూలుగా మీకు 2-వీలర్ ఉందనుకోండి, నార్మల్గా ఈ రోజు పత్తిలో 2-వీలర్ ఉంది, అది వేరే విషయం. కానీ 2-వీలర్ ఉంటే నార్మల్గా ప్రతి మనిషి 2-వీలర్ పైన ఆన్ అండ్ యావరేజ్గా ఎంత స్పీడ్లో పోతారు అంటే, మీ నార్మల్గా నాకు తెలిసి అయితే 30-60 స్పీడ్లో పోతారు ఫ్రెండ్స్. లైక్ 30 కూడా ఓరు, కొంచెం మంది ముసలి ఉంటే 30 స్పీడ్లో పోతారు. నార్మల్గా అయితే 40-60 స్పీడ్లో పోతారు. అదే ఒకవేళ అదే 2-వీలర్ పైన ఒక లాంగ్ జర్నీ చేయాలనుకోండి, లైక్ హైదరాబాద్ నుంచి కరీంనగర్, హైదరాబాద్ నుంచి నిజామాబాద్, హైదరాబాద్ నుంచి వరంగల్, లైక్ 200 కిలోమీటర్ల రేడియస్లో తిరగాలనుకుంటే అదే బైక్ మీద ఎంత స్పీడ్లో పోతారు? కొద్దిగా ఫాస్ట్ పోతారు. అంటే ఎట్లా, 70 మీద పోతారు, కొన్నిసార్లు 80 మీద కూడా పోతారు. కానీ ఒకవేళ అదే మీకు కార్ ఉందనుకో, ఏ స్పీడ్లో పోతారు? మినిమం 80 స్పీడ్లో పోతానే ఉంటారు. అది కామన్, అది. కానీ ఫ్రెండ్స్, నాకు పోయిన సంవత్సరం అనుకుంటా, ఏ నెలలో గుర్తులేదు, ఇట్లే కరీంనగర్ నుంచి వస్తుంటాం, గజ్వేల్ నుంచి వస్తుంటాం, 80 స్పీడ్లో పోయినందుకు నాకు ఫైన్ వేసారు ఫ్రెండ్స్ పోలీసు వాళ్ళు. అయితే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు మేము లక్షలు పెట్టి కార్లు కొనుక్కొని ఇంత దూరం ప్రయాణిస్తున్నప్పుడు, కరీంనగర్ అంత దూరం 200 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నప్పుడు 80 స్పీడ్లో పోవడం పెద్ద విషయం ఏం కాదే. అంటే ఇదంతా ఎట్లా అనిపించింది అంటే, కావాల్సుకొని చేసినట్టే అనిపించింది నాకు. అయితే కనీసం 80 స్పీడ్లో పోరా ఫ్రెండ్స్? మీకు మామూలుగా బండి నడిపేట వాళ్ళకి అనిపించవచ్చు 80 స్పీడ్ అమ్ము 80 స్పీడ్లో వెళ్ళాలని అనిపించవచ్చు. కాకపోతే కార్ నడిపేయడం అడిగితే తెలుస్తుంది 80 స్పీడ్ అనేది పెద్ద విషయం ఏం కాదు కార్లో వేయడానికి, అది నార్మల్ స్పీడ్ అది. కానీ నాకు 80 స్పీడ్ పోయినందుకు ఫైన్ వేసారు ఫ్రెండ్స్. ఇంకోటి, నేను పోయింది ఇది నేషనల్ హైవే పైన, నేను ఏదో డిస్ట్రిక్ట్ రోడ్ల మీద కాదు పోయింది, నేషనల్ హైవే పైన కనీసం 80 స్పీడ్లో పోకుండా ఆ మాత్రం 80 స్పీడ్లో పోయేది, లేకపోతే కార్లు ఎందుకు ఓడి ఫ్రెండ్స్. అదే బైక్ మీద పోతుంటే 60 స్పీడ్లో పోతుండేవి, లేకపోతే బస్సులో పోతుండే 70 స్పీడ్లో వేసిపోతుండే. ఇప్పుడు కారు కొనుక్కునే ఎందుకు? ఎంతో కొంత కంఫర్ట్గా పోనీకి అండ్ ఫాస్ట్గా చేరుకోవడానికి కదా. 80 స్పీడ్లో పోయినందుకు ఫైన్ వేసి ఫ్రెండ్స్, నాకే కాదు చాలామందికి ఫైన్ వేస్తే, చాలామంది అక్కడ రోడ్ పక్కనే. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, అక్కడ ఏం కాదనమాట, కాలేజీలు కానీ ఏమన్నా ఫ్యాక్టరీలు కానీ అట్లాంటివి ఏం లేవు, ఇది ఓపెన్ ప్లేసే ఉండే. మళ్ళీ ఇంకో 80 స్పీడ్ 80 స్పీడ్ లిమిట్ 80 అని ఒక బోర్డు కూడా ఉండనంట, అది ఎడబెట్టారు కూడా మాకు కూడా తెలియదు. కానీ మొత్తానికి అయితే బోర్డు కూడా పెట్టారట, చాలామంది అపోజ్ చేశారు. ఎందుకంటే 80 స్పీడ్ అది బిస్కెట్, అది 80 స్పీడ్లో కూడా అంటే నీ అవ్వ కార్లు 80 స్పీడ్లో పోకుండా ఉంటారు అవ్వ, మరి ఘోరం కాకపోతే. చాలామంది అపోజ్ చేశారు, మేము ఫైన్లు కట్టమన్నారు. అయితే ఇలా ట్విస్ట్ ఏదో తెలుసా ఫ్రెండ్స్, నేను అడిగి పోయి ఫైన్ కడుతుంటే పోలీస్ అయినా నేను చెప్తున్నా, సార్ ఇట్లా కాదు, ఇది 80 స్పీడ్లో మినిమం సార్, ఇది మీరు కూడా మీకు పోలీస్ జీప్ ఉంది, మీకు తెలిసే ఉంటుంది, మీకు తెలియదు ఏముంది అట్లా ఇట్లా అంటే అని ఒక మాట అనేది సార్ ఏమన్నాడు అంటే, సార్ నిజం చెప్తున్నా, మీ బాధ నాకు కూడా అర్థమవుతుంది, నాకు ఇది కరెక్ట్ అనిపిస్తలేదు, కానీ నాకు పైనుంచి ఆర్డర్ సార్, నాకు పైనుంచి ఆర్డర్ ఉంది. ఏంటంటే 80 కన్నా ఇవ్వకపోతే అలా ఫైన్ రాయి అన్న ఆర్డర్ ఉంది, అందుకొరకే చేస్తున్నాను అన్నట్టు. అది ఫ్రెండ్స్ జరిగింది. సో ఇదంతా నేను చెప్తున్నానికి ఏంటంటే, కారణము అందరికీ అంటే ఒక 70-80% పీపుల్కి ఒక అపోహ ఉంది. ఏంటంటే పోలీసు వాళ్ళు అంటేనే వాళ్ళకు మాట్లాడే పద్ధతి తెలియదు, వాళ్ళకు కోపం ఎక్కువ ఉంటుంది, వాళ్ళు ఇష్టం, వాళ్ళకు పవర్ ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, ఇష్టం వచ్చినట్టు చేస్తారు అని అనుకుంటారు. కానీ రియాలిటీ వేరు ఫ్రెండ్స్, వాళ్ళకు కూడా పైనుంచి ఒక ప్రెషర్ ఉంటుంది. వాళ్ళు కావాలని, ఏ పోలీసు వాడు కూడా కావాలని మీకు హార్ష్గా బిహేవ్ చేయడు, లేదంటే కావాలని కేసు లేయడము, కావాలని ఫైన్ లేయడము అట్లాంటివి చేయడు. పైనుంచి వాళ్ళకు ఒక ఆర్డర్ వస్తుంది, ఆ ఆర్డర్ ప్రకారం వాడు ఫాలో కావాలి, ఆయన సారీ ఆర్డర్ ప్రకారం ఆయన ఫాలో కావాలి, అయితేనే చేస్తారు. కానీ కావాలని ఎవరు ఉంటారు ఫ్రెండ్స్, అది కూడా ఒప్పుకుంటా కదా. ఒక 100%లో ఒక 20-25% కూడా కొంతమంది పోలీసు ఉన్నారు. ఏంటంటే అధికారాన్ని దుర్వినియోగం చేసేవాళ్ళు, పోనీ తెలుగుపాడు అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. కానీ అలాంటి చాలా రేరు, వాళ్ళకు కూడా ఏదో ఒక సందర్భంలో బుద్ధస్ ఎందుకంటే వాళ్ళ అధికారం దుర్వినియోగం చేసినప్పుడు వాళ్ళ పైన ఉన్న అధికారులు కూడా ఖచ్చితంగా దుర్వినియోగం చేసి ఈయన వాడుకోవచ్చు కదా. ఆ టైంలో ఆయనకు తెలిసి వస్తుంది ఆయన చేసే తప్పేందని, కామన్ మ్యాన్తో కామన్ పబ్లిక్తో ఆయన చేస్తున్న తప్పేందో వాళ్ళకి తెలిసి వస్తుంది.
ఎందుకంటే ఏంటంటే ఇదంతా వీడియో చేయడానికి రీజన్ ఒకటే ఏంటంటే పోలీసు వాళ్ళు అందరూ ఒకలా ఉన్నారు. పోలీసు వాళ్ళు చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది చెడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. సరే ఫ్రెండ్స్, మీకు డౌట్ రావచ్చు, మీరు ఒక మాట అడగచ్చాను, వాళ్ళు సుపీరియర్స్ చెప్పిన మాట వీళ్ళు ఫాలో అవుతారు, వాళ్ళు ఇంటర్ అని అంటున్నారు కదా, మరి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు, రోడ్డుకి వచ్చినట్టు దురుసుగా మాట్లాడతారు, దాన్ని ఏమంటారు. అయితే ఫ్రెండ్స్, దీనికి కూడా నాకు ఒక ఆన్సర్ ఉంది. సరే నేను వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాను నా ఉద్దేశం కాదు, కానీ మనం మిస్అండర్స్టాండ్ చేసుకోకూడదనే నా ఉద్దేశం. నా నేనేమంటున్నా అంటే, ఇప్పుడు నువ్వు పొద్దున్న దాకా తెలియని దాకా ఒక పని చేయొచ్చు ఫ్రెండ్స్, నేను బయట పోయాను, బయట నుంచి అడుగు ఇంటికి వచ్చినావు, ఇంటికి రాగానే మీ మమ్మీ తినమను ఒక రెండు మూడు సార్లు ఆకలేదు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మీ మమ్మీ తినమను రెండు సార్లు అడుగుతూ మూడు సార్లు అడిగిన తర్వాత నువ్వు ఏమంటావు, ఏ నాకు ఆకలేదు అని చెప్పినా అని అంటావు కదా. ఇదేంది, వర్క్ ప్రెషర్, చిరాకు. వాళ్ళు కూడా పొద్దున్న నుంచి ఏదో ఒక తలకాయ నొప్పి, వాళ్ళకైతే తలకాయ నొప్పి, వాళ్ళ పనే తలకాయ నొప్పి, ఆ కేసు అంటారు, ఈ కేసు అంటారు, ఆ కాదు, వాళ్ళు ఏదో పిచ్చి టెన్షన్లో ఉంటా ఉంటారు. సో అలాంటప్పుడు చిరాకు పడడంలో తప్పు లేదు, ఎందుకంటే వాళ్ళు సేవ చేస్తున్నారు బా, మనం కొంచెం అర్థం చేసుకోవాలి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి 9 గంటల నుంచి రాత్రి 9 గంటల దాకా మీరు ఒకటే పని ఒక దగ్గర ఉండి చేయగలుగుతారా? చేయగలుగుతారు, చేయగలరని కానీ ఎంత విరక్తి కలుగుతుంది. ట్రాఫిక్ పోలీసు వాళ్ళు చూడండి ఫ్రెండ్స్, ఊర్లలో అంటే వదిలిపెట్టేసి, హైదరాబాద్లో పెద్ద హైదరాబాద్లో పిచ్చి పొల్యూషన్ ఉండే పీక్ ఏరియాల్లో పొద్దున్న 9 గంటల నుంచి రాత్రి 9 గంటల దాకా వాళ్ళు నిలబడి ఆ సిగ్నల్స్ ఆపుకుని ఆ దుమ్ముల వాళ్ళకి ఎంత ఓపిక ఉండాలి ఫ్రెండ్స్. వాళ్ళ జాబ్ ఏంటంటే తిరుగుతూనే ఉండాలి, కేసుల గురించి వాటి గురించి తిరుగుతూ ఉండాలి, అంటే పబ్లిక్ని ప్రొటెక్ట్ చేస్తూనే ఉండాలి, తిరుగుతూనే ఉండాలి కాబట్టి పబ్లిక్ని ప్రొటెక్ట్ చేస్తూనే ఉండాలి. సో వాళ్ళు ఒక దగ్గర ఉండరు, చాలా మటుకు పోలీసు వాళ్ళు తిరుగుతూనే ఉంటారు. సో వాళ్ళకి ఎంత ఎంత చిరాకు ఉంటుందో అర్థం చేసుకోవాలి మనమే. సో వాళ్ళని ఎక్కువ డిస్టర్బ్ చేయొద్దు. నా పాత వీడియోలు కూడా చూసినట్టయితే ఒక పోలీసు, ఒక ట్రాఫిక్ పోలీసు ఒక ముసలాయన్ని, ఒక ముసలాని రోడ్డు పర్సనల్గా తాను దాటిస్తున్నాడు. ఉన్నారు ఫ్రెండ్స్, చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు, పోలీసు వాళ్ళు మంచి వాళ్ళు లేరని కాదు, కొంతమంది చెడ్డవాళ్ళు చేపట్టి మిగతా పోలీసులందరినీ బ్యాడ్ అనుకోవడం అది మన పొరపాటు. సో ఫైనల్గా మనం వాళ్ళకి సపోర్ట్ చేద్దాం, వాళ్ళు ఏదైనా చిరాకులో ఉండే ఒక మాట అన్నా సరే పట్టించుకోకుండా ఉందాం, ఎందుకంటే వాళ్ళు చేసేది మన గురించే కదా. చెడ్డవాళ్ళు చెడ్డ పోలీసులు ఉంటే ఇంకా వాళ్ళని పైన దేవుడు మాత్రం చూసుకోవాలి, వాళ్ళు ఎవరు ఏం చేయలేరు, మన బ్యాడ్ లక్ అనుకోవాలి, సైలెంట్గా ఉండిపోవాలి అంతే. అండ్ పోలీసు వాళ్ళు కూడా ఎవరైనా చూస్తున్నా ఈ వీడియో, జస్ట్ ఏదో నేను ఏదో సో టైం పాస్ ఈ వీడియో చేయట్లేదండి, జస్ట్ మీ పైన ఉన్న అపోహ తొలగిద్దామని. మీరు కూడా ప్రజలతో ఎంత ఫ్రెండ్లీగా ఉంటే, ఫ్రెండ్లీ పోలీస్ ఉంటారు కదా, అది రియల్ లైఫ్లో పెట్టండి. పోలీసులు అంటే భయం కాదు, భయం పోయి మీ పట్ల రెస్పెక్ట్ వచ్చేటట్టు చూడండి. అంతే ఫ్రెండ్స్, ఇదే ఈ వీడియో నేను చేద్దామనుకున్నా, నచ్చితే లైక్.